జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని మాజీ సైనికులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ వెంకట్రావు మాట్లాడుతూ మన భారత సైన్యం వైమానిక దళం నావికా దళం దేశ సరిహద్దులను కాపాడడమే కాకుండా దేశంలోని అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ముఖ్యపాత్ర పోషిస్తూ దేశ ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించడంలో ముందు వరుసలో ఉంటాయని అన్నారు మూడు సర్వీసులకు చెందిన రంగులతో స్టిక్కర్ జెండాలు కారు జెండాలను సాధారణ ప్రజలకు అందించి ప్రతిఫలంగా విరాళాలు సేకరించి సైనిక కుటుంబాల సంక్షేమానికి వెచ్చించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు సైనిక వెల్ఫేర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రకరకాల స్కాలర్షిప్స్ కానీ ఏవైనా సరే ఈ ఫండ్ మీద వచ్చే వడ్డీ నుంచి మాత్రమే ఖర్చు పెడతారండి ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా గుడికి బడికి దానం ఇస్తే ఆ దానం మనం ఇచ్చిన అసలు ఖర్చు పెడతారు కానీ ఈ ఫండ్ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే వడ్డీని మాత్రమే ఖర్చు పెడతారు మనం చచ్చిపోయినా మనం ఇచ్చే దానం మాత్రం బతుకుంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది అలాగే మన కోసం అహోరాస్తులు శ్రమిస్తున్న దేశ సైనికుల కోసం మనం చేయగలిగింది ఏమీ లేదు ఈ ఒక్క చిన్న విషయం మాత్రమే అందరూ కూడా ఈ యొక్క పతాక నిధికి విరువుగా విరాలు ఇచ్చి ఈ యొక్క మాజీ సైనికుల సంక్షేమ నిధిం ఎంతో కృషి చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన పతాక దినోత్సవాల కలెక్షన్లో మన జిల్లా నుంచి అంటే కాకినాడ జిల్లా కొత్త జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు కదా మనకి అందులో కాకినాడ జిల్లా నుంచి మన కలెక్టర్ మేడం గారి దయ వల్ల మన కలెక్టర్ గారు మేడం గారు చేసిన ఎంతో కృషి వల్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగిందండి దీనికి ఎంతో కృషి చేసిన కలెక్టర్ గారికి మా మాజీ సైనికులు అందరి తరఫున మీడియా సమేతంగా నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా మా అందరికీ మీ మీడియా వారు కూడా సపోర్ట్ చేసి విరివిగా విరాళాలు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా కోరడం